పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి యొక్క అభ్యుదయ భావాలని అందరూ కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి గడప గడపకి జనసేన పార్టీ విజయరథం విజయ శంకారం పూరిస్తూ రేపు ఆదివారం 11 గంటలకి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి పోలేరమ్మ గుడి దగ్గర పూజ నిర్వహించి అదేవిధంగా పాత బస్టాండ్ మీద వెంకటగిరి పార్టీ ఆఫీస్ జనసేన పార్టీ ఆఫీస్కి వస్తుంది. కాబట్టి 51 మంది జనసేన నాయకులు, జన సైనికులు, జనసేన మద్దతుదారులు, పవన్ కళ్యాణ్ వీరాభిమానులు అందరూ కూడా రేపు 10 గంటలకంతా కూడా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని, పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ రథం ద్వారా, ఈ రథ చక్రాల ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని గంది తిప్పే విధంగా, చక్రాల కింద నలిగిపోయే విధంగా రేపు జనసేన పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి తెలియజేస్తూ జై జనసేన, జై హింద్. పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకి విజయరథం ప్రారంభోత్సవం పూజా కార్యక్రమం ఉంది. అదేవిధంగా విజయ సమర శంకారావం అని చెప్పి వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో జనసేన పార్టీ విజయరథం పర్యటిస్తుంది. అదేవిధంగా మనకి నలుమూలల నుంచి, అన్ని మండలాల నుంచి జన సైనికులు, జనసేన నాయకులు, జనసేన పార్టీ మద్దతుదారులు అందరూ కూడా రేపు 10 గంటలకి శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు పూజ నిర్వహించబడును. అదేవిధంగా మనకి పాత బస్టాండ్ మీద పార్టీ ఆఫీస్ దాకా బైక్ ర్యాలీ, అదేవిధంగా మొత్తం కూడా జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారికి తెలిసే విధంగా జనసేన వెంకటగిరి నియోజకవర్గంలో బలంగా ఉంది, వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన బలంగా ఉండదని ప్రతి ఒక్కరూ తెలుసు. ఎందుకంటే 2014లో జనసేన పార్టీ ఆవిర్భవించినప్పుడు వెంకటగిరి నియోజకవర్గం నుంచి 17,000 సభ్యత్వాలు ఆన్లైన్లో చేసుకున్నారు. కాబట్టి ఈరోజు 17,000 సభ్యత్వాలు ఆన్లైన్లో ఉన్నటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ అని చెప్పి జనసేన పార్టీ తెలియజేస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం ఈ గవర్నమెంట్ని దించేదానికి, ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుని దించేదానికి జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ గారు ఆశతో కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆశతో రావలేదు, ఆశయంతో వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, నా ప్రత్యేక లక్ష్యం, నా లక్ష్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డిని గద్ది దింపేదామే నా లక్ష్యం. ఇంకోటి, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క జన సైనికుడు కోరుకునేది పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్క జన సైనికుడు కోరుకున్నారు, అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి జనసేన పార్టీ తరఫున వెంకటగిరి నుంచి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చూసాం జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మీద ఎన్నో అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలు, నిన్నటికి మాజీ మంత్రి నారాయణ గారి మీద ప్రత్యేకమైన దాడులు చేపించి ఎలక్షన్ మూమెంట్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, వైసీపీ పేటిఎం బ్యాచ్కి ఇదే లాస్ట్ ఎలక్షన్ అని, రాబోయే 2024 ఈ ఎలక్షన్ తర్వాత మీ పార్టీ కనుమరుగైపోతుందని చెప్పి దాడులు, దందాలు, భూకబ్జాలు, వీటి మీదే వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ 5 ఏళ్ళు ప్రజల్ని నానాహింసలకు గురి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి మనం అందరం టీడీపీ జనసేన శ్రేణులందరం ఐక్యమయ్యి ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైంది. కాబట్టి ఈ రథం, విజయరథం, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా, పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఆశీర్వదించినా, చంద్రబాబు గారికి ఎవరికి టికెట్ ఇచ్చినా మా సాయి శక్తుల జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పి జనసేన పార్టీ తరఫు తెలియజేస్తూ 2000 ఈ ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వాన్ని సంసిద్ధం అంటుంది, సిద్ధం కాదు, సిద్ధం అంటున్నాం మేము, సంసిద్ధం, నువ్వు ఎక్కడైనా సరే దెబ్బకు దెబ్బ కాసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. మన జన సైనికులందరూ కూడా రేపు మద్దతుగా మన వారాహి విజయరథాన్ని ఓపెనింగ్కి వచ్చి మన వాణి బాణి వినిపించాలని చెప్పి జనసేన పార్టీ తరఫు తెలియజేసు, జై జనసేన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.